బిగ్ బాస్ సీజన్ 6 డిసెంబర్ 18 పూర్తయింది. ఈ సీజన్లో విన్నర్ గా రేవంత్ నిలిచాడు, అంతేకాకుండా రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ మొదటి 3 సీజన్ల వరకు యూత్ కూడా ఈ షోను చూశారు, కానీ ఆ తర్వాత బిగ్ బాస్ లోకి పాపులర్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇవ్వకపోవడం, పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో చూడటం మానేశారు. కానీ బిగ్ బాస్ కు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు, చాలా మంది మహిళలు ఈ షో చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే బిగ్ బాస్ 7వ సీజన్ను ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా షురు అయినట్టు ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తుంది. ప్రతి సీజన్లోనూ ఓ సింగర్ను బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారన్న సంగతి తెలిసిందే. రాహుల్, రేవంత్ కూడా అలా వచ్చి ట్రోఫీ గెలుచుకున్న వారే. అయితే ఈ సీజన్లో కూడా ఓ సింగర్ను తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. బుల్లెట్ బండకి వచ్చేస్తావా అనే పాట పాడి ఎంతో పాపులర్ అయిన సింగర్ మోహన భోగరాజును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో బీబీ టీమ్ సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. అంతేకాకుండా ఈ సీజన్లో కూడా మరో కపుల్ను బిగ్ బాస్లోకి తీసుకురావాలని బీబీ టీమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్గా పెళ్లి చేసుకున్న సీరియల్ హీరో అమర్దీప్ చౌదరి మరియు తేజస్విని గౌడ్ జంటలను ఎంపిక చేసినట్టు టాక్. బీబీ ఇచ్చిన ఆఫర్కు కొత్త కపుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సీజన్లో రానా లేదా బాలయ్య హోస్ట్గా చేసే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్.